పదవులు ముఖ్యం కాదు ప్రజాసేవే ముఖ్యమనే నినాదంతో టీడీపీ సిద్ధాంతాలతో ముందుకు దూసుకుపోతున్నారు జాతీయ అధికార ప్రతినిధి జోస్న గారు ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఏపీతో పాటు తెలంగాణలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి వాటిపై మనం జోస్న గారిని పలు వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి ఈ మధ్య కాలంలో ఏపీలతో పాటు రాజకీయాలు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అలాగే ఏపీలో మహిళలపై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి వీటిపై మీ స్పందన ఏంటో చెప్పండి మహిళని గౌరవించడం అనేటువంటిది మన సాంప్రదాయం మన సంస్కృతి అవును అంటే దశాబ్దాల నుంచి కూడా మహిళని అత్యున్నతమైనటువంటి ఒక స్థానంలో పెట్టి మహిళని నిజంగా కూడా దేవతలాగా పూజించేటువంటి ఒక సంస్కృతి మనది అలాంటి సంస్కృతిని వాళ్ళ రోజున కాలరాస్తూ ఎక్కడికక్కడ మనం గనక చూస్తే మహిళల మీద దాడులు అన్ని రకాలుగా భౌతిక పరమైనటువంటి దాడులు మానసిక దాడులు సోషల్ మీడియా పరంగా దాడులు అంటే మహిళని అనుక్షణం కూడా కించపరిచే విధంగా మాట్లాడేటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాల్లో ఉన్నాం బాధ అది ఎందుకంటే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే సరే జరగవా అంటే మీ పార్టీ ఉన్నప్పుడు జరగలేదా అంటే జరుగుండొచ్చు కాక కానీ వెనువెంటనే ఒక యాక్షన్ తీసుకొని అలాంటి వాళ్ళకి శిక్ష పడేట్టుగా చేసినప్పుడు ఇంకొకటి అదే పని చేయడానికి భయపడతాడు ఇవాళ పరిస్థితి చూస్తే అంటే అనకూడదు కానీ కొన్ని మాట్లాడకూడనటువంటి భాషలో మాట్లాడడం అందులో స్త్రీలని టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడడం నార్మల్సీ అయిపోయింది నిజంగా కూడా తెలుగు భాష ఎంత బ్రహ్మాండమైనటువంటి భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి మనం చెప్పుకుంటాం అలాంటి భాషని వాళ్ళ రోజున కించపరుస్తూ భాషని మిస్యూజ్ చేస్తూ మాట్లాడేటువంటి ప్రబుద్ధుల్ని చూస్తే నిజంగా అసహ్యం వేస్తుంది ఎందుకంటే మహిళని గౌరవించడం అనేటువంటిది ఇన్నేట్గా మనకందరికీ వచ్చేటువంటి ఒక ఇది అమ్మ అమ్మ అంటే అమ్మతనాన్ని ప్రతి మహిళలో కూడా అమ్మతనాన్ని చూసుకుంటూ ఒక గౌరవాన్ని ఇస్తూ ఏదన్నా ఇబ్బందులున్నా సరే ఆ మహిళలకి అండగా నిలబడాలి అనేటువంటి ఒక పరిస్థితిలో మనందరం ఉంటామే కానీ దాన్ని వాళ్ళ రోజున తీసేసి అంటే ఎవరన్నా తిట్టాలనుకున్నా సరే ఆ సంబంధిత తిట్టు కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ వాళ్ళ అమ్మని కించపరచడము లేకపోతే వాళ్ళ భార్యని కించపరచడము వాళ్ళకు ఉండే ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లల్ని కించపరుస్తూ మాట్లాడేటువంటి ప్రబుద్ధుల్ని చూస్తుంటే అండ్ అలాంటి ప్రబుద్ధులు దుర్మార్గులు దుష్టులు సన్నాసులు ప్రభుత్వాల్లో ఉన్నారు ఇవాళ ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అవును బూతులు మాట్లాడేటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నంత కాలం అతని కింద పనిచేసేటువంటి అనుచరులు కావచ్చు అతని కింద పనిచేసేటువంటి అతని కింద ఉండేటువంటి అతని అభిమానులు కావచ్చు బూతులు మాట్లాడడం నార్మల్సీ అనుకుంటారు సాక్షాత్తు అసెంబ్లీలో రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి ఒక మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడితే వెకిలి నవ్వులు నవ్వుతూ కూర్చున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తే అసహ్యం ఎట్లా అట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతని కింద పనిచేసేటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు లేకపోతే అతని పార్టీ కార్యకర్తలు కావచ్చు అతని పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు కావచ్చు వాట్ కెన్ బి ఎక్స్పెక్ట్ మోర్ అంటాను నేను ఇంతకు మించి మనం ఏం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలం సరే ఇవన్నీ జరుగుతున్నాయి ఎలా అండి అని అంటే చంద్రబాబు నాయుడు గారి ఆ టర్మ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వీ హ్యావ్ టు బేర్ ఆల్ దిస్ బ్రంట్ అంటున్నాను ఏ రోజునైతే నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి నేను అని ఆయన మాట్లాడతారు చూసారా అప్పుడు ఈ అల్లరి మూకలు చిల్లర మూకలు ఈ దద్దమ్మలు ఈ సన్నాసులు పెట్టబెడా సదురుకొని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే స్త్రీలని అత్యధికంగా గౌరవించుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి స్థానాన్ని వాళ్ళకి పదిలపరుస్తూ మహాశక్తులుగా చూసేటువంటి ఒక సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుంది చూసారా ఆ రోజున ఒక్కొక్కడికి ఉంటుంది చూడండి ఇవాళ ఎవడెవడైతే అలాంటి చండాలమైనటువంటి పనులకి వాళ్ళు దిగజారుతున్నారో వాళ్ళందరికీ ముందుంది దే విల్ బి పనిష్డ్ వాళ్ళు లోకంలో ప్రపంచంలో ఎక్కడ పారిపోయినా సరే ఎక్కడ ఉన్నా సరే కాలర్లు పట్టుకొని గుంజుకొచ్చి మరీ వాళ్ళని పనిష్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇంకా ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు చెప్తాను బాధపడుతున్నటువంటి మహిళా మండలందరికీ అటు రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు ఏదైతే సోషల్ మీడియా ట్రోలింగ్స్కి గురవుతున్నారో లేకపోతే భౌతికపరమైనటువంటి దాడులకు గురవుతున్నారో వివిధ రకాలుగా దాడులకు గురవుతున్నారో అందరికీ ఒకటే చెప్తాను మన ధైర్యమే మనకు ఉన్నటువంటి పెద్ద ఆయుధం మన శక్తి మన ఓర్పు మన సహనమే మనకు ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఒక మహిళని ఆపాలి అనంటే ఒక మహిళని ఎదగకుండా ఆపాలి అనంటే
అవతలవాడు తీసుకునేటువంటి ఒకే ఒక అంటే ఒక యూస్ చేసేటువంటి ఒకే ఒక ఆయుధం వ్యక్తిత్వ హనన వెన్ వి నో వాట్ వి ఆర్ టు ఆర్జర్స్ ఇలాంటి చేసి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళ ఎవరి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు మనం ఒక నోబల్ కాజ్ గురించి పని చేస్తున్నప్పుడు ఇప్పుడు నా మీద కూడా ట్రోలింగ్ జరుగుతాయండి దారుణమైన ట్రోలింగ్ జరుగుతాయి కానీ నేను ఒకటే అనుకుంటాను ప్రజల కోసం పని చేస్తున్నాను నేను ఒక ఒక ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి అలానే ప్రతి కుక్కకి మనం తిరిగి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏనుగు రాజసం ఏనుగు టీవీ ఏనుగు తెలుసు అండ్ తను ఏం చేయదలుచుకుంటోంది అనేటువంటిది కూడా తను ఎక్కడికి వెళ్ళాలి తన గమ్యం ఏంటి అనేటువంటిది ఏనుగుకి తెలుసు వెనక్కి తిరిగి ప్రతి ఒక్క కుక్కకి సమాధానం చెప్పిన రోజున తన గమ్యం అనేటువంటిది లేట్ అయిపోతుంది తనకి సో అలాంటి ఆ ఒక్క సిద్ధాంతాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎంతో స్ట్రాంగ్ గా ఇప్పటివరకు ఫైట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను యువర్ స్ట్రెంగ్త్ హస్ గాట్ యు హియర్ మీ బలం మీ శక్తి మీ ఓర్పు మీ సహనం మీకున్నటువంటి బలాలు ఆయుధాలు అవే మిమ్మల్ని ఇప్పటివరకు తీసుకొచ్చాయి ఇక ముందర కూడా తీసుకెళ్తాయి వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రతి ఒక్కడికి చంపపెట్టు సమాధానం లాగా మీ పని ఉండాలి కొట్టక్కర్లవాలని చేతులతో కొట్టక్కర్లవాలని కేవలం మన పనితో సమాధానం చెప్పాలనేటువంటిది ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత ఎత్తుకు ఎదిగితే వాళ్ళకి అంత చంపపెట్టు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు చాలా రాణిస్తున్నారు ఇది శుభ పరిణామమే గాని కాకపోతే ఇలాంటి ట్రోల్స్ జరిగినప్పుడు వారి మానసిక సంఘర్షణకు గురవుతూ ఉంటారు దానిపై అదే చెప్తున్నాను నేను ఎందుకంటే సి వి హావ్ టు బి స్ట్రాంగ్ బై ఆర్జర్స్ ఒకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అమ్మా మహిళని ఎదగకుండా చూడడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాల్లో భాగంగా వ్యక్తిత్వ హననం చేస్తారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆమెను ఒక బలహీనమైనటువంటి ఒక హ్యూమన్ బీయింగ్ గా చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు కానీ నాకు తెలిసి విమెన్ ఆర్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎందుకంటే ఒక 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 ప్రాణం పోసేటువంటి శక్తి ఆ శక్తి మహిళకే ఉంటుంది దేవుడి తర్వాత మనమే నో డౌట్ అబౌట్ దట్ అలాంటి మహిళల్ని ఎంత కించపరిస్తే మేము అంత గొప్పలం అనుకునేటువంటి వాళ్ళది వాళ్ళ అవివేకం వాళ్ళ చిన్నతనం వాళ్ళ కుంచిత మనస్తత్వం అక్కడే బయటపడుతుంది మహిళలు ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని తొక్కుకుంటూ ముందరికి వెళ్ళిపోతారో వాళ్ళ పనితో నేను మళ్ళీ అంటాను వాడు మాట్లాడాడు కదా అని మనం మాట్లాడితే మన సంస్కారం పోతుంది వాడు బూతులు మాట్లాడాడు కదా అని మనము వాడి బూతులతో తిడితే మన సంస్కారం పోతుంది మనం ఒక 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 కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళం ఆ కల్చర్ని మెయింటైన్ చేసుకుంటూ మనం ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక భాష మనకి దేవుడు ఇచ్చినటువంటి వరం నిజంగా తెలుగు భాష అనేటువంటి ఆ భాషని మనం ఎంతో గౌరవిస్తూ ముందరికి వెళ్ళామంటే మాత్రం ఏ విధమైన కొంచెం ఇబ్బందులు పడతామేమో ఫర్ షార్ట్ డ్యూరేషన్ కానీ తర్వాత ఖచ్చితంగా విజయం మనదే అవుతుంది అండ్ ఇంకొకటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తేనమ్మా మహిళల్ని అనుక్షణం కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ దక్కుతుంది మహిళలకి ఆస్తిలో సగభాగాన్ని కల్పించాం మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్ళాం మహిళలకి వాళ్ళ విద్యాపరంగా ఒక సెపరేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం అలానే మహిళలకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవనుకున్నటువంటి రాజకీయ రంగంలో వాళ్ళకి రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చాం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అలానే మహిళల్ని మనం గనక తీసుకుంటే ఒక మహిళని స్పీకర్గా పెట్టినటువంటి ఘనత మాది మహిళలకి సంబంధించి మనం గనక తీసుకుంటే అన్ని రంగాల్లో ఈ ఒక్కొక్కటి రెండు అని నేను చెప్పలేను కానీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళని హైయెస్ట్ పీక్స్లో కూర్చోబెట్టేటువంటి ఒక ఒక అటెంప్ట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో మేము సక్సెస్ఫుల్ అయ్యాం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆనాటి అమెరికా అధ్యక్షుడితో సహా వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు గొప్ప బల అని చెప్పగలిగేటువంటి ఒక స్థాయిని తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసినటువంటి ఘనతల్ని ప్రపంచానికి చూపించినటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అలానే ఇవాళ కనుక మీరు తీసుకుంటే మహిళలకి ఎన్నో అవకాశాలు విదిన్ ద పార్టీ కూడా తీసుకుంటే ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సో డెఫినెట్గా ఉంటారు కొంతమంది మాట్లాడతారు వాళ్ళ మాటలు వినాలి వాళ్ళ అవివేకానికి నవ్వుకోవాలంటాను నేను ఇప్పుడు మీరు ఏమంటారంటే అరచేతితో సూర్యుడిని ఆపుతామని కొంతమంది అనుకుంటారు కదా అనుకుంటారు కొంతమంది అక్కడ అల్లంత దూరాన్ని సూర్యుడు ఉన్నాడు నా అరచేయి పెట్టంగానే సూర్యరశ్మి నా మీద పడకుండా నేను ఆపేస్తున్నాను అనుకుంటారు వాళ్ళకి తెలియంది ఏంటంటే పిచ్చివాడా నీకు మాత్రమే నువ్వు ఒక వెలుగును ఆపుకుంటున్నావు ప్రపంచానికి అంతటికీ ఆ వెలుగును అదే సూర్యరశ్మి ఇస్తుంది అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి సో అలాంటి ఒక ఒక థాట్ ప్రాసెస్ తోటి మనం ముందరికి వెళ్ళాలి మనం మన మనకున్నటువంటి ఒక ధైర్యాన్ని మనకున్నటువంటి ఒక మనో నిబ్బరాన్ని మనకున్నటువంటి మనశ్శక్తిని ఎక్కడా కూడా మనం కోల్పోకుండా ముందరికి వెళ్ళాలి
డెఫినెట్గా మనుషులుగా అప్పుడప్పుడు మనం కూడా నేను కూడా ఎన్నో సందర్భాల్లో మీకు ఇంత గట్టిగా ఇప్పుడు చెప్పినా ఎన్నో సందర్భాల్లో డీలా పడిపోతాను ఎన్నో సందర్భాల్లో అవసరమా అసలు ఇన్ని ఇన్ని ట్రోల్స్ ఇంత రాద్ధాంతం ఇంత చిల్లరగా మాట్లాడే మనుషుల మధ్య అనుకుంటాం కానీ ఒక ఒక మంచి పని చేసేటప్పుడు మనకు నిజంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైతే ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొని ముందరికి వెళ్ళిన క్షణంలో ఆ పని సక్సెస్ఫుల్ అయినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా దట్ ఇస్ ది అల్టిమేట్ సో ఖచ్చితంగా మనకంటూ మనమే ధైర్యాన్ని చెప్పుకోవాలండి మహిళలుగా మనకంటూ మనమే ధైర్యాన్ని చెప్పుకోవాలి ముందరికి వెళ్ళాలి అనుకునేవాడు వంద అనుకుంటాడు వాడు అన్నంత మాత్రాన మనకు ఉన్నటువంటి శక్తి తగ్గిపోదు మనకు ఉన్నటువంటి గౌరవము తగ్గిపోదు అంటే వాడి కుంచిత మనస్తత్వం మాత్రమే బయటపడుతుందని చెప్తాను